బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. తిరుమలలో భక్తులు అత్యంత పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం ప్రపంచవ్యాప్తంగా దుమారానెత్తుతుంది. అంతేకాదు, తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నెన్నో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు టీడీపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్లో ఎవరెవరు ఉండాలన్న విషయంపై ఈ రోజు క్లారిటీ ఇవ్వనుంది సర్కార్. సిట్లో ఉండే వారి పేర్లను నేడు ప్రకటించనుంది. ఈ అంశంపై నిన్న సీఎం చంద్రబాబుతో డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ సమావేశమయ్యారు. ఇక సీనియర్ ఆఫీసర్లు వినీత్ బ్రిజ్లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంతలతో పాటు పీహెచ్డీ రామకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రెడ్డికి దంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాలయంలో అందిస్తారు. శివ చెప్పండి, మరి ప్రస్తుతం తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం అయితే వైసీపీ నేతలకు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో టీడీపీ కూడా అటు సిట్ విచారణకైతే ఆదేశాలు ఇస్తుంది. మరి సిట్లో ఎవరెవరిని చేర్చొచ్చు అన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ సెట్ ఇట్లా మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో జరిగిన తప్పిదాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా స్పందించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం దానికి రెట్టింపు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా సమగ్రమైన విచారణ నిర్వహించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే మొన్న సాయంకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. దానిలో భాగంగానే నిన్న సాయంకాలం పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో నలుగురు పోలీస్ అధికారుల పేరు ప్రముఖంగా వినిపించడం జరిగింది. వీరిలో ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ హానెస్ట్గా నిజాయితీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా పోలీస్ బృందం సెలెక్ట్ చేసింది. వాటిలో వినీత్ బిజ్రాల్ ఒక వ్యక్తిగా ఉన్నారు, రెండు ఆయనకు సంబంధించి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మూడు పిహెచ్డి రామకృష్ణ, నాలుగు లాండర్ రైజీ శ్రీకాంత్. ఈ నాలుగు పేర్లను కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నలుగురికి సంబంధించి వినీత్ బిజ్రాల్ అలాగే పిహెచ్డి రామకృష్ణాల వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తూ ఉంది. వీరిద్దరిలో ఒకరిని చిట్ చీఫ్గా నియమించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. నిన్న ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన జరిగిన పరిణామాలు, తదంతర పరిణామాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న శాంతి భద్రతల విషయం, అలాగే తిరుమలకు సంబంధించి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భక్తులు అభిప్రాయం ఏ విధంగా ఉన్నాయనే అనేక రకమైన అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు అధికారులను అడిగి చాలా వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సిట్ సంబంధించి ఎవరోని నియమించాలి ఏంటనే దానికి సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. సిట్ చీఫ్తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులను కూడా దీంట్లో నియమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.